హలో గాయ్స్, దిస్ ఇస్ ఆశ్రిత. మార్నింగ్స్ లేస్తే చాలా బాగుంటుంది, కానీ సండే కాదు. లేచి వెంటనే మా మమ్మీ ఫస్ట్ డ్రెస్ అరేంజ్ చేసుకొని రెడీ గమ్మని చెప్పింది. బికాజ్ మేము ఈరోజు మా ఊరికి వెళ్తున్నాం. సో మార్నింగే మమ్మీ టెరెస్ గార్డెన్ నుండి గుమ్మడికాయ తెచ్చి గుమ్మడికాయ పులుసు చేస్తున్నారు. మమ్మీ కుకింగ్ అంటే నేను పూజ చేయాలి. సో పూజ అయిపోయాక అందరం బ్రేక్ఫాస్ట్ చేసేసి స్టార్ట్ అయిపోయాం ఊరికి రెడీ అయ్యి. నాకు మా ఊరికి వెళ్ళడం చాలా ఇష్టం, కానీ ఎప్పుడూ కుదరదు ఎక్కువ సార్లు ఊరికి వెళ్ళడానికి. సో రెడీ అయిపోయాం. నౌ స్టార్టింగ్. నా పూజ అవ్వడానికి లేట్ అయింది. సో టిఫిన్ తినడానికి టైం లేక నేను బాక్స్లో పెట్టేసుకున్నా. ఫుల్ వర్షం పడుతుంది మార్నింగ్ నుండి, వెదర్ చాలా బాగుంది కదా. ఇలా వెదర్ బాగున్నప్పుడు జర్నీ చేస్తూ మనం మంచిగా హోమ్ ఫుడ్ తింటే చాలా బాగుంటుంది. అందుకే ఇంకా ప్యాక్ చేసుకొని స్టార్ట్ అయిపోయాం ఊరికి. ఇది సోరకాయ వాడప్ప చట్నీ అండ్ గుమ్మడికాయ పులుసు. టేస్ట్ మాత్రం చాలా 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 బాగుంది. దారిలో గుండ్లపల్లి క్రాస్ అని ఉంటుంది, అక్కడ ఒగ్గాని బజ్జీ చాలా ఫేమస్. సో బజ్జీ ఉందేమో చూద్దామని పప్ప వెళ్ళారు. మధ్యలో మందారం పూల చెట్టు బాగుందని చెప్పి మా మమ్మీ కొట్టేసింది మందారం పూల చెట్టు. రెండు చెట్లు పూలు కొట్టేసి కార్లో పెడుతున్నారు వాళ్ళు చూసే లోపు. అంటే కొంచెం హౌసెస్ కి డిస్టెన్స్ లో ఉన్నాయి ఆ చెట్లు, పోయి తీసుకొని వచ్చేసింది మా మమ్మీ. దెన్ పప్ప బజ్జీ తెచ్చారు. బజ్జీ చాలా ఫేమస్ ఇక్కడ ఒగ్గాని అండ్ బజ్జీ. సో తింటూ మేము జర్నీ కంటిన్యూ చేసేసాం. అలా నేచర్ని చూస్తూ మాట్లాడుకుంటూ ఒక 1-1.5 అవర్ జర్నీ చేసాం మేము మా ఊరికి. వర్షం పడుతుంది ఒక పక్క, వ్యూ మాత్రం ఎంత బాగుందంటే చాలా పీస్ఫుల్గా ఉంది. మేము మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాం. మేము ఎప్పుడు ఊరికి వచ్చినా మోస్ట్లీ మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికే వచ్చేస్తాము. అండ్ ఇక్కడ ఊర్లో వీరనాగమ్మకి ఇప్పుడు మళ్ళీ కొత్తగా గుడి కడుతున్నారు. సో అది చూడ్డానికి వెళ్ళాం. వీరనాగమ్మ అంటే ఇంటి ఆడపడుచు అని అంటారు. ఇక్కడికి వచ్చి చూస్తున్నాం, చాలా ఫాస్ట్గా వర్షం స్టార్ట్ అయిపోయింది. సో యాజ్ ఏ మదర్ మా మమ్మీ నాకు కప్పకుండా మా మమ్మీ కప్పుకొని ఫాస్ట్కి వెళ్ళిపోతుంది. అక్కడ మా పప్ప కూడా వెళ్ళిపోయారు. ఇది మా హౌస్. ఇప్పుడు దీన్ని రెనోవేట్ చేయించాలనుకుంటున్నాం. ఇది అరౌండ్ 2000లో కట్టించారు. ఇంకా మేము ఇంట్లో స్టక్ అయిపోయాం. ఈ మా ఇంటి పక్కనే పెద్దమ్మ వాళ్ళ ఇల్లు, రెండు పక్క పక్కనే ఉంటాయి. సో అది మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు, ఇది మా ఇల్లు. ఇంకా వర్షం ఎక్కువ పడుతుందనే మేము ఇక్కడే ఆగిపోయాం. ఇల్లు చూస్తూ కొన్ని ఫొటోస్ తీసుకుంటూ ఇంకా రెనోవేషన్ ఎలా చేయించాలి, ఏమేమి చేయాలని మాట్లాడుకుంటూ ఉన్నాము. రియల్గా మాత్రం వ్యూ ఎంత బాగుందంటే ఆ రోజు ఎంత మంచి పని చేసినాం, పోయి చాలా పీస్ఫుల్గా ఉండే. అండ్ ఇది మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు. ఇంకా విలేజ్ హౌస్ అన్నాక ఆబ్వియస్లీ బఫెలోస్ కౌస్ ఉంటాయి. దెన్ ఇంటి పక్కనే కొంచెం క్రాప్, ఇంటి వెనుక కూడా క్రాప్ ఉంది. సో అది చూద్దామని వెళ్ళాము. ఇంటి పక్కన బెండకాయ, మిర్చి అండ్ వంకాయ ఉన్నాయి. అవన్నీ చూస్తూ పీక్తున్నాం, కానీ వెనక వ్యూ మాత్రం చాలా బాగుంది. ఇంకా మిర్చి ప్లాంట్స్, బెండకాయ, వంకాయ ప్లాంట్స్ చూద్దామని మేము కూడా వచ్చాము. మిర్చి అవన్నీ పీకుదాం అనుకున్నాం, కానీ వద్దని చెప్పారు. మేమేం పీకలేదు, జస్ట్ ఆంటీ అక్కడ పీక్తుంటే వీడియో తీశాను. అసలు ఆ రోజు మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంది. ఇంక ఇప్పటి నుండి హాలిడేస్లో ఒక 1 వీక్ అలా వెళ్ళి రావాలి ఊరికి అని మా ప్లాన్. దెన్ ఇది మా పెద్దనాన్న బఫెలోస్కి వాటర్ పెడుతున్నారు. ఇది మా పెద్దమ్మ పెద్దనాన్న వాళ్ళ ఇల్లు. చెప్పాక కదా రెండు పక్క పక్కనే ఉంటాయి. అది మా ఇల్లు, ఇది మా పెద్దమ్మ పెద్దనాన్న వాళ్ళ ఇల్లు. ఇప్పుడు ఆ ఇల్లు కూడా రెనోవేట్ చేసి నీట్గా కాంపౌండ్, చెట్లు ఇదంతా చేద్దామని మొత్తం తడిచిపోయాము. ఆ రోజు మాత్రం బయటికి వెళ్ళి వర్షంలో మా పప్ప ఈవినింగ్ 4 ఆ టైంకి నేను పైకి వెళ్ళాను. పైన ఎంత బాగుందంటే చాలా పీస్ఫుల్గా ఉంది. అయితే కిందికి కూడా వెళ్ళలేదు, ఒక 1-1.5 అవర్ పైననే ఉన్నాను. ఇంకా ఆబ్వియస్లీ నెక్స్ట్ డే మమ్మీ వాళ్ళకి స్కూల్ ఉంటుంది కాబట్టి ఈవినింగే స్టార్ట్ అయిపోయి ఇంటికి వచ్చేసాం. అయినా అప్పుడప్పుడు ఇలా మనం మన నేటివ్ ప్లేస్కి వెళ్తూ వస్తూ ఉంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది కదా. మేము ఆ రోజు చాలా బాగా టైం స్పెండ్ చేసాము.